कैशु पीनट मश्रूम कर्री चेसी चूपिस्ता चाला टेस्ट एंड वेरी हेल्दी डिश अदी सो दीन प्रोसीजर एंटो चूडंडी फर्स्ट मश्रूम्स नी तीसुकोनी वाटिनी बागा क्लीन चेसुकोंडी चूडंडी इला मोत्तम अन्नी क्लीन चेसुकोनी इला ओक प्लेट लो पेट्टुकोंडी ఇప్పుడు ఈ మష్రూమ్స్ ని అన్నిటిని కట్ చేసుకుందాం మరి చిన్నవి కాకుండా మీడియం సైజ్ గా ఇలా పీసెస్ ని కట్ చేయండి అలా మొత్తం పీసెస్ అన్ని ఇలా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయి హీట్ అయ్యాక అందులోకి ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయించండి పల్లీలు వేగాక అవి బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు అందులో నెక్స్ట్ గుప్పెడు జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయండి నెక్స్ట్ పల్లీలు జీడిపప్పు బాగా వేయించండి అవి బాగా వేగిపోయాక వాటిని చల్లారనివ్వండి అలా అవి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు వేయండి అండ్ నెక్స్ట్ అందులోకి ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ టొమాటో ముక్కలు లవంగి అనస పువ్వు ధనియాలు చక్కపొడి యాలక్కాయ ఎండు మిర్చి జీలకర్ర సాల్ట్ వెల్లుల్లి అల్లం ముక్కలు అన్ని వేసి కొంచెం వాటర్ వేసి స్మూత్ గా బ్లెండ్ చేయండి ఇలా స్మూత్ గా మసాలా అయిపోయే వరకు బాగా స్మూత్ గా బ్లెండ్ చేయండి ఇలా స్మూత్ గా మసాలా అయిపోయాక ఇప్పుడు పక్కన ఒక కడాయి స్టవ్ మీద పెట్టి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ని వేసి బాగా ఫ్రై చేయండి మసాలా రంగు మారేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి అలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అలా ఫ్రై చేస్తూనే ఉండండి అలా మసాలా బాగా వేగిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేయండి అలా మష్రూమ్స్ అన్ని వేసాక ఇప్పుడు ఆ మసాలా అది మష్రూమ్స్ కి బాగా పట్టే వరకు అలా కలపండి అలా సిమ్ లో పెట్టి బాగా కలుపుతూనే ఉండండి నెక్స్ట్ అందులో salt వేసి ఒకసారి బాగా కలపండి అలా బాగా కలిపేశాక కారం కూడా వేసి బాగా కలపండి చూడండి ఇలా కలపండి ఇలాగా అంత కారం వేసాక బాగా కలిపేసిన తర్వాత నెక్స్ట్ అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఉడికించండి అలా ఉడికించండి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించండి కొంచెం దగ్గరగా అయిపోయేంత వరకు అలా ఉడికించండి అలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి మన యమ్మీ యమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ చాలా సింపుల్ అండ్ వెరీ ఈజీ అండ్ వెరీ హెల్దీ కూడా ఈ క్యాషు పీనట్ మష్రూమ్ కర్రీ ఇలా చేసి మీరు తినండి ఖచ్చితంగా మీ ఫేవరెట్ రెసిపీ అవుతుంది ఇది సో మీరు ఈ డిష్ ని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా ఒకటైందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ పిల్ల థ్యాంక్ యూ